ఇస్తారని నేను అనుకోను. ఇస్తానని చెప్పి అమాయకుడు ఎవడు లేడు అక్కడ. ఉన్నదే ఇప్పటికి ఎక్కువయ్యి అక్కడ కూటమిలోనే చస్తంటే అక్కడే చాలా మందికి రాలేదని. ఇప్పుడు మళ్ళీ ఇలాగ బయట నుంచి వచ్చిన వాళ్ళకి 164 సీట్లు వచ్చిన వాడికి బయట వాళ్ళతో ఏంటి అవసరం? అవును, వాళ్ళు వీళ్ళ పట్ల ఎవరిని తెచ్చుకోవాలని వాళ్ళు అనుకోవట్లా. వీళ్ళే పతినిలాడుతున్నారు కొంతమంది వెన్నుముక లేని వాళ్ళు. పార్టీ కోసం కష్టపడటం కాకుండా పదవుల కోసమే వచ్చిన వాళ్ళు, అయాచిత పదవులు పొందిన వాళ్ళు, అయాచితంగా పదవులు పొందిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పోతన్న వాళ్ళు అయాచితంగా పదవులు పొందిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు, అయాచితంగానే కదా పదవి పొందింది, ఆయన ఓటం పాలయ్యాడు కదా. కానీ జగన్ ని నమ్ముకున్నాడు, ఆ రోజున జగన్ కండగా నిలబడ్డాడు అన్న ఒక్క కారణంతోనే కదా అతనికి ఆ రోజున ఇచ్చింది మంత్రి పదవి, ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చింది. అతనికి లోకల్ ఎమ్మెల్యే సీట్ రాలేదని వెళ్ళిపోయాడు. పోనీ లోకల్ ఎమ్మెల్యే సీట్ ఏమైనా వైసీపీ గెలిచిందా? ఈయన 2014 కూడా తెలుగుదేశం గెలుస్తుంది కదా, మరి అక్కడ ఇంకేంటి ఈయన సాధించింది? ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, మళ్ళీ ఎంపీ ఇచ్చాడు. అయినా కూడా నాకు నా పెత్తనం కావాలి కాబట్టి నేను అటు వెళ్తానంటే అంతకు మించిన ద్రోహం ఏముంటది? అదే ఇక్కడ కూడా రాజ్యసభ దాంట్లో కూడా ఓకే, ఈయన మోపిదేవి అంటే వద్దనుకున్నారు, ఆయన ఓపెన్ గా చెప్పారు. మేధమస్థాన్ రావు కూడా మళ్ళీ సేమ్ అదే పదవి ఇస్తానని ఒప్పందంతో ఆయన కూడా చేరారు అనేది కూడా.